గుంటూరు మిర్చియాడలో ఏపీ మంత్రులు పుల్లారావు నక్క ఆనందబాబు పర్యటించారు. మిర్చియాడలో జరుగుతున్న కొనుగోళ్లను మంత్రులు పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెలవుల్లో మిర్చి కొనుగోళ్ల ప్రక్రియతో పాటు పలు అంశాలకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కొనుగోళ్లపై పలు సూచనలు చేశారు. రెండో రోజు సెలవులన్న తర్వాత రెండో రోజు ఈరోజు మరలా ఎరైవల్స్ రావటం, కొనుగోళ్లు ప్రారంభించడం. నిన్నటి వరకు చూస్తే 241,000 క్వింటాల్స్, దాదాపు 600,000 బస్తాలకి ఏదైతే మనం సపోర్ట్ స్కీమ్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ఉందో 241,440 క్వింటాల్కి అందించడం జరిగింది. అంటే సుమారు 6.5 లక్షల బస్తాలకి రైతాంగానికి 14,507 మంది రైతులు ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నారు. 36,22,00,000 రూపాయలు నిన్నటి వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ లావాదేవీలు ఏదైతే ఉన్నాయో మిర్చియాడలో రైతులు ఉపయోగించుకోవడం జరిగింది. తిరిగి మళ్ళా ఈరోజు ఎంతమంది రైతులు మిర్చి బస్తాలు తీసుకొచ్చినా వాటిని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు, హమాలీ సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేసినటువంటి దాన్ని వాళ్ళు కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు.